ప్రశ్నించే గొంతును నొక్కే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత శాసన సభ్యుల యొక్క నిరంకుశ పాలన నిదర్శనంగా ఈరోజు జరిగింది. ఇవాళ చూస్తూ ఉన్నారు, పొద్దున్న నుంచి వందల మందిని ఒక్కొక్క ప్రాంతాల్లో నలుగురు పోలీసులు పెట్టి కాంగ్రెస్ వారిని అడ్డుకోవడం, ఇవాళ ఎవరైతే బాధితులున్నారో వారికి అండగా పోరాటం చేస్తుంటే అరెస్ట్ చేసి ఇవాళ బంజర్దొడ్లో పెట్టినట్టుగా పశువులను పెట్టినట్టుగా చేస్తూ ఉన్నారు. ఇవాళ బాలకులు ఇవన్నీ చూసి ప్రజలందరూ తిరగబడతారన్న ఒక ఆలోచనతోటి వాళ్ళ గేట్లకు వాళ్ళ ప్రభుత్వంలో ఉండి వాళ్ళ పోలీసులు ముగించుకొని వాళ్ళ గేట్లు వాళ్ళు ఎక్కువతో తమాషాలు చేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలను మోసం చేయాలని చూస్తున్న ఈ శాసనసభ్యుడి యొక్క వైఖరి ఇవాళ ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది. ఇవాళ బాధితులకు మోసం జరిగింది, ఈ ప్రాంతంలో దోపిడీ జరుగుతుందని చెప్పి పూర్తి స్థాయిలో నిర్ణయానికి వచ్చింది. కేవలం ఈ ప్రాంతం వాళ్ళే కాదు, రాష్ట్ర స్థాయిలో ఈ సమాచారం అందింది. ఇవాళ మీడియా మిత్రుల ద్వారా మీ అందరి ద్వారా కోరుతా ఉన్నా, ఇవాళ ప్రశ్నించే గొంతు ఇవాళ క్యూ న్యూస్ మల్లయ్య వస్తుంటే మల్లన్న వస్తాం టీమ్ మార్ మల్లన్న వస్తుంటే అక్కడనే అరెస్ట్ చేసేది. ఏం అవసరం ఉండే అరెస్ట్ చేసేది? నువ్వు దమ్ముంటే మాట్లాడాల్సిన అవసరం ఉండే. ఇవాళ నువ్వు కనుక పిలిచినావు శాసనసభ్యుడిగా ప్రతిపక్షాలు రమ్మని చెప్పినావు, మరి ఇవాళ ఇది గొంతు నచ్చే కార్యక్రమం, ప్రతిపక్షాలను అణిచివేసే కార్యక్రమం చేస్తా ఉన్నావు. ఇవాళ మద్దతుగా 4 తారీఖు నాడు మేము వస్తున్నామని చెప్పినాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎక్కడిదక్కడ స్తంభింపజేసి ఇలా రాకుండా చేస్తున్నావు. అయినా వందల మంది ఇక్కడ ఉన్నాం, నీకు నిజాయితీ ఉండేవంటే నువ్వు ఇవాళ ప్రతిపక్షాలను పిలవకుండా నీ యొక్క దుర్మార్గమైన ఆలోచనతో ప్రతిపక్షాన్ని పిలిపించి ఇవాళ శాంతియుతంగా ఈ ప్రాంతంలో పాలనకు ఇబ్బంది కలుగుతూ ఉంది, శాంతి సామరస్యాలకు విఘాతం కలుగుతుందని 144 సెక్షన్ పెట్టించే కార్యక్రమం కూడా నువ్వే చేసినావు. కేవలం మీడియా భయంతో, మల్లన్న భయంతో, కాంగ్రెస్ పార్టీ భయంతో, ప్రజల భయంతో ఇవాళ నువ్వు నీ ద్వారా నష్టపోయిన 700 మంది తిరగబడతారనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ నువ్వు ఇలా ఒక నీ యొక్క విశిష్ట అధికారాన్ని, ఒక గౌరవప్రదమైన శాసనసభ్యుడి అధికారాన్ని దుర్వినియోగం చేసినారు. ఇవాళ మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసినారు, సమయం అవుతుంది మేమే పోలీస్ స్టేషన్కి వస్తామన్నా కూడా బయటికి వెళ్ళకుండా కట్టడి చేస్తున్న తీరును మరి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పక్షాన, రామగుండం ప్రజల పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నా గౌరవ శాసనసభ్యుడు. ఎందుకంటే శాసనసభ్యుడు అనేది ఒక గౌరవం కాబట్టి గౌరవ శాసనసభ్యుడు అంటా ఉన్నావు. నువ్వు చాలా తెలివిగలవాడి అనుకుంటున్నావు, నువ్వు చాలా అందగాడి అనుకుంటా ఉన్నావు, చందరన్న మంచోడు అని అందరితో చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇవాళ నీకు నువ్వు ఏదో సమర్థించుకోవాలని చూస్తా ఉన్నావు, నీకు చిత్తశుద్ధి ఉంటే. ఇవాళ ఇంతకుముందే మీడియా మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ రాష్ట్రంలో అనేక దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, దాంట్లో నువ్వు ఒక దోపిడీ చేసావని. ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉందంటే ఆ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో 700 మందికి, ఎవరైతే బయటికి ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ స్వయంగా నీ ఆఫీస్కి పిలిచి ఇవాళ అప్పు తీసుకున్నట్టు బాండ్లు రాసుకున్నట్టు కాదు, వారికి నగదు రూపాన ప్రతి ఒక్కరికి సహకరించి అక్కడ డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేయాలి. ఎవరైతే జీతాలు ఎక్కువ వస్తాయని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో